సుంకిసాల గోడ కూలడంపై విచారణకు ఆదేశిస్తాం. హైదరాబాద్ కు నీటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మించారన్న డిప్యూటీ సీఎం భట్టి. కోదండరెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో అఖిల పక్ష సమావేశం. కొత్త రెవెన్యూ చట్టంపై సమావేశం ఏర్పాటు. అఖిలపక్ష సమావేశానికి హాజరైన పలు పార్టీల నేతలు. ఈ నెల 15న ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం. చిలకలూరుపేటలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించిన మంత్రి నారాయణ, ఈ నెలాఖరులోగా అందుబాటులోకి మరో 103 క్యాంటీన్లు. సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన RRR సర్వేలో ఉద్రిక్తత. పెద్దాపూర్లో సర్వేను అడ్డుకున్న రైతులు, పోలీసులు రైతుల మధ్య తోపులాట. రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. విశాఖలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్. మద్దిలపాలెం గంజాయి బ్యాచ్ అరాచకం. కార్ల అద్దాలు ధ్వంసం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తెచ్చి సరఫరా చేస్తున్న 7 నిందితులు. 21 కేజీల గంజాయి, 13 గ్రాముల గోల్డ్ స్వాధీనం. యూపీఐలో పన్ను చెల్లింపుల పరిమితి 1,00,000 నుంచి 5,00,000కు పెంపు. 24 గంటల్లో 5,00,000 వరకు యూపీఐ లావాదేవీలు చేయొచ్చన్న ఆర్బీఐ. సెన్సెక్స్ 581, నిఫ్టీ 180 పాయింట్లు లాస్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. నాసింగ్ కేసులో హీరో రాజ్ తరుణ్ కి ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. లావణ్యతో పెళ్లిపై ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్. పెళ్లిపీట లేకనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాల. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా నిశ్చితార్థం. స్నేహితులు, కొంతమంది సన్నిహితుల మధ్య కార్యక్రమం.